గుంటూరు నుంచి లక్ష్మి గారు నమస్తే. హలో హలో లక్ష్మి గారు, టీవీ వాల్యూమ్ తక్కువ చేయండి. అవునండి, నా పేరు లక్ష్మి. చెప్పండి. ఆ కన్నా లక్ష్మీనారాయణ గారికి ఏం పని పట్టాలి, సంపాదించేసుకున్నాడు కుప్పలో. వాళ్ళ నీళ్ళని ఏదో బల్బు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు పిచ్చిగా. ఇప్పుడు ఆ గాయత్రి గారైనా ఆమె ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది? అసలు ఆమె ఏం మాట్లాడుతుందో, ఏందో రెచ్చిపోయి ఎందుకు మాట్లాడుతుంది? కొంచెం మీరు కూడా నిదానంగా మర్యాదగా మాట్లాడండి. మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచొచ్చు, కానీ ఇంత కొంచెం ధోరణి అసలు అట్లా అంత రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా కూడా. ఎస్ రైట్ లక్ష్మి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. వెస్ట్ గోదావరి నుంచి రామకృష్ణ గారు నమస్తే అండి. హలో రామకృష్ణ గారు, హలో. మా ఇంత ముందు మా బీజేపీ సహోదరు మాట్లాడుతూ అసలు కేసులు పెరిగిపోతున్నాయి, రాష్ట్రం లోపల కరోనా కంట్రోల్ చేయలేకపోయారు, ప్రభుత్వం అంతా వైఫల్యం చెందింది అని చెప్తున్నారండి. ఇప్పుడు ఉన్న రాష్ట్రాల లోపల అన్నిటికంటే గొప్పగా కంట్రోల్ చేసిన రాష్ట్రాల యొక్క ర్యాంకింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఇచ్చిన దాని లోపల ఆంధ్రప్రదేశ్ మూడవ రాష్ట్రంగా ఉందండి, మొట్టమొదటి కేరళ ఉందండి, మీరు తెలిసినట్టయితే. ఆ తర్వాత కర్ణాటక వచ్చింది. ఇవి గమనిస్తుంటే లాక్డౌన్ చేసినా సరే కేసులు పెరుగుతున్నాయి. ఇది మనకే కాదండి, ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది, మొత్తం ప్రపంచమంతా జరుగుతుంది. అసలు సైంటిఫిక్ డేటా ఏంటి, డెమోగ్రఫిక్ ప్యాటర్న్ ఏంటి, ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది రోజువారీగా తెలుసుకుంటున్నా తప్పితే బాగా నాలెడ్జ్తో ఎవరు కూర్చున్న వాళ్ళు లేరండి. ఐసీఎంఆర్ కూడా రోజువారీగా సమీక్షలు చేసి వాళ్ళు తెలుసుకుంటున్నారు ఈ విధంగా ఉంది కాబట్టి దీనికి అది సలహా ఇస్తున్నాను తప్పితే మొత్తంగా తెలిసిపోయినటువంటి వ్యక్తి ఎక్కడ లేడు ప్రపంచంలో. డొనాల్డ్ ట్రంప్ లేడు, లేదా కొరియా. అయితే దీంట్లో వారు ఆరెంజ్ జోన్లో ఎలక్షన్స్ పెట్టుకోవాలని అనుకుంటున్నారని ఆవిడ అన్నారు కదా. ఆ విషయానికి వస్తే ఇతరాతర విమర్శలు కూడా ఏంటంటే, తగు జాగ్రత్తలు తీసుకుంటుంటే సడలింపుల కోసం ఆశిస్తున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి, అందులో ఏపీ కూడా ఉంది. ఆ సడలింపులు వస్తుంటే ఆర్థిక పరంగా కొంచెం పుంజుకోవచ్చు, రైతులకి కొంచెం మేలు చేయొచ్చు అన్న ఆలోచన ప్రభుత్వాన్ని. అయితే సడలింపుల కోసం పరితపిస్తున్నారు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టుకోవడానికి అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఈ ఏదైతే గ్యాప్ దొరుకుతుందో ఈ గ్యాప్లో ఎలక్షన్స్ పెట్టుకుందాం, లేదా విశాఖకి క్యాపిటల్ని తరలించేద్దాం అని ఈ విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఈ గ్యాప్లో ఏంటి, ఆ వ్యవహారాలు జరపడానికే గ్యాప్ కోరుకుంటున్నారా సడలింపులు? అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు మాకు సడలింపులు కావాలి, ఎందుకంటే మా దగ్గర కేవలం రెండు జిల్లాల లోపల కేసెస్ లేవు, మిగతా వాటిలో మండల ప్రాతిపదికన మాట్లాడినప్పుడు మెజారిటీ మండలాలు లేవని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమన్నది, జిల్లా ప్రాతిపదిక తీసుకుందాం కాబట్టి రెండు జిల్లాలు మాత్రమే గ్రీన్ జోన్లో ఉంటాయని చెప్పి. ఈ మొత్తం లోపల ఆయన అడిగిన వెసులుబాటు దేనికి అడిగారండి? రైతులు అన్నదాతలు కరువు కష్టాలు పడకుండా, వారు ఆత్మహత్యలు చేసుకోకుండా, రవాణా వ్యవస్థ కానీ, కార్గో కానీ, లేక ఆక్వా రంగం కానీ, లేక ఉద్యాన పంటలు కానీ, ఇవి నష్టం కాకుండా అడిగారండి. అంతేగాని మొత్తం ప్రజలందరికీ ఎత్తేమని అడగలేదు ఎక్కడ. ఎక్కడ మీరు అంటున్నట్టు ఎలక్షన్లు నిర్వహించాలని కానీ అమరావతి తరలించాలి ఆ తొందర ఎక్కడ లేదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఎక్కడ ఎలక్షన్ ఎవరు జరుగుతాయో ఎవరు చెప్పలేని పరిస్థితి. ఏ దేశంలో అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ జిల్లా ఎక్కడ ఎలక్షన్ జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే రోజువారీగా కేసులు తగ్గుతాయని లాక్డౌన్ పెట్టాం, లాక్డౌన్ పెట్టి నెల రోజులు అయింది, ఇంతవరకు కేసులు తగ్గినాయా? పెరుగుతున్నటువంటి క్రమంలో కొద్దిగా తగ్గుదల కనబడ్డది, కానీ పెరగడం మాత్రం జరుగుతూనే ఉంది. ఆ విషయం మర్చిపోకూడదు. ఏ రాష్ట్రం ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఆశ్చర్యపోయేది ఏంటంటే కేసులు పెరుగుతూనే ఉన్నాయి, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అంటే వైరస్కు మనకు తెలియలేదా, లేక మనం చేస్తున్న లాక్డౌన్ కఠినంగా లేదా? అందువల్ల ఇంకో విషయం ముఖ్యమైన పాయింట్ చెప్తాను, పెరుగుతున్న కేసెస్ అన్నీ కూడా కేవలం ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్న వాటిలో మాత్రమే పెరుగుతున్నాయి. ఇది గమనించినట్లయితే రెడ్ జోన్లో మరింత కఠినతరం చేయాలి, రెడ్ జోన్ నుంచి బయటకు వచ్చి కొంత తిరుగుతున్నారేమో, అంతేగాని గ్రీన్ జోన్స్ అలాగే ఉన్నాయి, ఆరెంజ్ జోన్స్ అలాగే ఉన్నాయి, అది అన్ని చోట్ల అలాగే జరుగుతుంది, తెలంగాణలో అలాగే జరుగుతుంది, ఇండియా మొత్తంలో కూడా రెడ్ జోన్స్ లోపల మరింత కఠినతరం